మన దేశం కరోనాను కంట్రోల్ చేస్తుంది. అమెరికా అల్లాడిపోతుంది. ప్రపంచంలోని చాలా దేశాలు కరోనాను అదుపు చేయలేక విలవిలలాడిపోతున్నాయి. కానీ భారత్ మాత్రం పాజిటివ్ కేసులు, మరణాలను కట్టడి చేస్తోంది. కరోనా విజృంభించకుండా అదుపు చేస్తోంది. లాక్డౌన్, సోషల్ డిస్టెన్సింగ్ వంటి చర్యలే దీనికి కారణమా, లేక వాతావరణం కూడా కరోనాను బలహీనపరుస్తోందా? మన దేశంలో 33,050కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు, 1,074 మందిని బలి తీసుకున్న కరోనా మహమ్మారి. విదేశాలతో పోల్చితే మన దేశంలో కరోనా వ్యాప్తి తక్కువే అని చెప్పాలి. కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలు చేపట్టిన చర్యలే దీనికి కారణమని చెప్పొచ్చు. కరోనా దెబ్బకు అగ్రరాజ్యం అమెరికానే అతలాకుతలమైపోతోంది. అమెరికాలో పాజిటివ్ కేసుల సంఖ్య 10 లక్షలు దాటాయి. ఇప్పటికే మృతుల సంఖ్య 62,000కు చేరువైంది. స్పెయిన్, ఇటలీ, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాల్లోనూ కరోనా పంజా విసిరింది. స్పెయిన్ లో 24,000, ఇటలీలో 27,000, బ్రిటన్ లో 26,000, ఫ్రాన్స్ లో 24,000కు పైగా మరణాలు చోటు చేసుకున్నాయి. వీటితో పోల్చితే కరోనా కట్టడి చేయడంలో మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత సమర్థవంతంగా పనిచేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. కరోనా కట్టడికి మన దేశం బహుముఖ వ్యూహాలను అనుసరిస్తోంది. ఒకవైపు లాక్డౌన్, మరోవైపు సోషల్ డిస్టెన్సింగ్ ను మన దేశ ప్రజలు పాటిస్తూ కరోనా కూరల్లో చిక్కకుండా జాగ్రత్త పడుతున్నారు. అంతేకాదు, వ్యక్తిగత పరిశుభ్రత, పారిశుద్ధ్యం విషయంలోనూ చాలా కేర్ తీసుకోవడం కూడా కరోనా కట్టడికి కారణమవుతున్నాయి. మరోవైపు మానవ ప్రయత్నాలకు ప్రకృతి సహకారం తోడైంది. మన దేశంలో వేసవిలో ఉష్ణోగ్రతలు ఎక్కువే, ఇవే ఇప్పుడు కరోనాను బలహీనపరుస్తున్నట్టు మన దేశ సైంటిస్టులు పరిశోధనలు నిర్వహించి తేల్చారు. మహారాష్ట్ర నాగ్పూర్ లోని జాతీయ పర్యావరణ ఇంజనీరింగ్ పరిశోధనా ఇన్స్టిట్యూట్ కు చెందిన శాస్త్రవేత్తలు మన దేశంలోని వాతావరణ పరిస్థితులు కరోనాపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయనే అంశంపై పరిశోధనలు చేశారు. మహారాష్ట్ర, కేరళ, శ్రీనగర్ పర్యావరణ పరిస్థితులను న్యూయార్క్ లోని వాతావరణ పరిస్థితులతో పోల్చి పరిశోధన జరిపారు. సాధారణంగా వైరస్లు అధిక వేడిని తట్టుకోలేవు. కరోనా కూడా తన సామర్థ్యాన్ని కోల్పోతోందని సైంటిస్టులు వెల్లడించారు. దీంతో అధిక ఉష్ణోగ్రతలుండే మన దేశంలో కరోనా వ్యాప్తి వేగంగా ఉండదనే ప్రచారం, ప్రజల నమ్మకం నిజమేనని తేలింది. పర్యావరణం కంటే సెల్ఫ్ కంట్రోల్తోనే కరోనాను ఎదుర్కోవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. కేరళ రాష్ట్రమే ఇందుకు ఉదాహరణ. అక్కడ లాక్డౌన్తో పాటు భౌతిక దూరం పాటించడం వల్లనే కరోనాను కట్టడి చేయడం సాధ్యమైందంటున్నారు పరిశోధకులు. ఎందుకంటే వాతావరణం మారే అవకాశం ఉంటుంది, కానీ భౌతిక దూరం పాటిస్తే వాతావరణంతో సంబంధం లేకుండా కరోనాను కంట్రోల్ చేసే వీలుంటుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.